Hi viewers, welcome back to our channel Suman TV Education. Yeah, in the last classes we have discussed about addition, subtractions, multiplications and divisions in Vedic math methodology, that means in cut short method, in a shortcut method, isn't it? So today we are going to do some square roots, because already we completed squares. Squares etla cheyalo manam ani nerchukunnam kabatti ee roju manamu square root laku sambandhinchine cheddam. So ee square root lu chaala mandiki LCM method laga lengthy method lo chestaru. Suppose nenu ippudu oka 36 number ichanu ankonde, deeniki square root kanukovalante school lo 2 18s a 2 9s a 3 3s a 3 1s a ila. So square root of 36 is nothing but 2 into 2 into 3 into 3. So under square root there are 2 times kabatti 2, here 2 times kabatti 3, which is nothing but 2 3 is a 6. Therefore square root of 36 is nothing but 6 ani manam rastamu. Idi school method and you know that avuna kada. Kevalam 36 ki enta pedda process unte, suppose if they are in hundreds, if they are in thousands, chaala pedda lengthy sum avutadi. సో అలా లెంతీ కాకుండా కూడా మనం కట్ షార్ట్ చేసుకునే ప్రక్రియ మనకు ఈ వేదిక మ్యాథ్స్లో ఉందన్నమాట. అది ఎట్లా ఉంటుందో విల్ ట్రై నౌ. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రైట్ డౌన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్ అండ్ 9 స్క్వేర్. 1 స్క్వేర్ ఎంత? 1. 2 స్క్వేర్ ఈజ్ 4. 3 స్క్వేర్ ఈజ్ 9. 4 square is 16. 5 square is 25. 6 square is 36. 7 square is 49. 8 square is 64. 9 square is 81. నేను ఇక్కడ రాసిన నంబర్స్లో ఒక చిన్న మార్పు చేస్తాను. గమనించండి, టెన్స్ ప్లేస్ని చిన్నగా రాశాను, ఓన్లీ యూనిట్స్ ప్లేస్నే ఫోకస్ చేశాను. చూడండి, సో 6 పెద్దగా ఉంది, 5 పెద్దగా ఉంది, 6 9 4 పెద్దగా ఉంది అండ్ వేరస్ టెన్స్ ప్లేసెస్ స్మాల్గా ఉన్నాయి. ఎందుకు ఇచ్చానంటే దీని యొక్క 1కి ఎండ్ నెంబర్ ఏంటి? 1. 2కి ఎండ్ నెంబర్ 4. 3కి ఎండ్ నెంబర్ 9. 4కి 6. 5కి 5. 6కి 6. 7కి 9. 8కి 4 అండ్ 9కి 1. ఎందుకు ఇట్లా రాశాను అర్థం చేసుకోండి. సో ఇక్కడ యూ గాట్ 1 అండ్ యూ గాట్ 1, అవునా? రెండు సార్లు వచ్చింది ఎండ్ డిజిట్ 1. దేని దేనికి వచ్చింది? 1 స్క్వేర్ చేస్తే వచ్చింది, 9 స్క్వేర్ చేస్తే వచ్చింది. అంటే 1 విల్ కమ్ ఫర్ 1కైనా రావచ్చు, 9కైనా రావచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 1 స్క్వేర్ ఈజ్ 1, 9 స్క్వేర్ ఈజ్ 81. సో 1 అనేది రెండు ఆప్షన్స్ ఉంటాయి. అట్లాగే ఇఫ్ యూ టేక్ 4, 4 కనుక తీసుకున్నట్టయితే 2 2s 4 అయినా రావచ్చు, 8 8 64 అయినా రావచ్చు. దిస్ ఇస్ సెకండ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ 6 తీసుకుందాం. 6కి రెండు కాంబినేషన్స్ ఏంటి? 4 4 16 అయినా కావచ్చు, లేదా 8 8 64 అయినా కావచ్చు. నో, 8 6 6 36 అయినా కావచ్చు. గమనించండి, హియర్ ఫర్ 6 వీ హ్యావ్ 2 ఆప్షన్స్, 1 6 6 అండ్ 3 6. సో వెన్ యూ దే ఆర్ కమింగ్, 4 అండ్ 6కి వస్తాయి. అట్లాగే చివరిగా 9. ఇఫ్ యూ టేక్ 9, 3 3s 9 అయినా కావచ్చు, 7 7s 14 అయినా కావచ్చును. సో 1 2 3 4 అండ్ లాస్ట్ మిగిలింది 5. 5 ఎండ్ వాల్యూ ఈజ్ 5. మిగతా అంతా చూసుకోండి, దిస్ అండ్ దిస్, అవునా? 4 అండ్ 4, 9 అండ్ 9, 6 అండ్ 6. సో ఈ కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు రావాల్సింది ఏంటంటే ఈ స్క్వేర్స్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1 2 9, అవి మీరు పర్ఫెక్ట్గా ఉంటే చాలు. సో ఎవ్రీ నంబర్ హ్యాస్ 2 ఆప్షన్స్, లైక్ 1 ఇస్ అన్ ఆప్షన్ ఫర్ 1 ఆర్ 9, 4 ఇస్ అన్ ఆప్షన్ ఫర్ 2 ఆర్ 8, 6 ఇస్ ఆప్షన్ ఫర్ 4 అండ్ 6, అండ్ చివరిగా 9 ఇస్ అన్ ఆప్షన్ ఫర్ 3 అండ్ 7. ఇవి మీరు బై హార్ట్ చేసి పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఉన్నట్టయితే యు ఆర్ పర్ఫెక్ట్. ఏం చేయొచ్చు చూద్దాం. సపోజ్ ఇఫ్ ఐ టేక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అనుకుందాం,
Okay, I'll remove this. So you are perfect in this. Yeah. So ikkada rastanu 6 is for how much? 4 4s are 16. 6 6 are 36 anukunnamu. Atlage ee 9 kuda ikkada raaskuntanu nenu. For your convenient. Right. So that I can write here. Suppose if you want to find out 196 ki square cheyali. Square root kanukkoval, not square. So em chesthe baaguntadi ante square anedi two digits ki sambandhinchindi kabatti leave these two digits from right side and put a slash. Okay? Put a slash over here. So ikkada rendu bhagalu vachinayi. What is the first one? 1. 1 a number square chesthe 1 vastundi 1. Okay, write down. ఈ రెండు పార్ట్లో చివరి నెంబర్ ఏంటి 6. 6 యొక్క కాంబినేషన్స్ ఏంటి ఇక్కడ 6కి 4 అయినా ఉండొచ్చు 6 అయినా ఉండొచ్చు అంటే 1 4 అయినా కావచ్చు లేదా 1 6 అయినా కావచ్చును ఇట్లా రాసుకోవాలి. దిస్ ద సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వాట్ స్ప్లిట్ ద నెంబర్ ఇంటూ టూ పార్ట్స్ టూ డిజిట్స్ వదిలేసి స్లాష్ కొట్టుకుంటాము. ఆ వచ్చిన మొదటి డిజిట్స్ ఏవైతున్నాయో అది ఏ నంబర్ స్క్వేర్కి దగ్గరగా ఉంటుందో మనం చూసుకోవాలి. సో వన్ స్క్వేర్ వన్ ఈజ్ క్లోజ్ టు వన్. సో వన్ అండ్ సిక్స్ అనే చివరి నంబర్ ఏదైతే ఉందో అది కాంబినేషన్స్ ఏంటది 4 అండ్ 6 కాబట్టి ఇట్ మే బి 1 4 ఆర్ ఇట్ మే బి 1 6. అయితే ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని ఆన్సర్ 14ఆ దీని ఆన్సర్ 16ఆ మరి ఎట్లా కనుక్కోవాలి? వీడోను కాబట్టి ఈ రెండు మధ్యలో ఒక కామన్ నంబర్ ఉంటుంది అనుకుందాం. 14కి 16కి మధ్యలో ఏముంటుంది చెప్పండి? 15. 15 ఈజ్ ద నంబర్. జస్ట్ స్క్వేర్ ఇట్. 15 స్క్వేర్ ఏంటది? 225. మనం ఆల్రెడీ స్క్వేర్స్లో నేర్చుకున్నాం ముందే స్క్వేర్స్ ఎట్లా చేయాలో. ఇప్పుడు 15 స్క్వేర్ అంటే 225. ఇప్పుడు ఇచ్చిన నంబరు ఏదైతే 196 ఉందో ఈ 15 స్క్వేర్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. డెఫినెట్గా 196 అనేది 225 కంటే తక్కువ ఉంది కాబట్టి వీ టేక్ ద స్మాలర్ వాల్యూ దట్ ఈస్ 14. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ నథింగ్ బట్ 14. ఒకవేళ ఈ నంబరు ఈ ఇచ్చిన నంబర్ కంటే ఎక్కువ ఉంటే వీ టేక్ ద బిగర్ నంబర్. ఐల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫోర్ టూ టూ ఫైవ్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఇట్స్ అ బిగ్ నంబర్ 4225. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ ద నంబర్ హియర్. వై? టూ డిజిట్స్ వదిలేసి స్లాష్ కొట్టుకుంటాము. సో నౌ ఫస్ట్ పార్ట్ 42 ఏ నంబర్ స్క్వేర్కి దగ్గరగా ఉంది ప్లాన్ చేయండి. ఎట్లా చేస్తారు? 2 2 4, 3 3 9, 4 4 16, 5 5 25, 6 6 36, 7 7 49. దీన్ని మించిపోతుంది, అలా కాకుండా తక్కువ. సో 6 6 6 36 అనుకున్నాం కాబట్టి 6 అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏం మనకు ఉంది? 5. 5 ఒక కాంబినేషన్ ఏంటి? ఓన్లీ 5, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ 65 ఇస్. ఒకవేళ ఇక్కడ 5 కాకుండా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఉన్నప్పుడు టూ ఆప్షన్స్ వస్తాయి. 5కి మనకు ఒకే సింగిల్ ఆప్షన్ వస్తుంది. ఇట్స్ సో సింపుల్. ఓకే, ఐల్ టేక్ వన్ మోర్ నంబర్. 7921 స్క్వేర్ రూట్ ఆఫ్ 7921 అనుకుందాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? టూ డిజిట్స్ వదిలేసి స్ప్లిట్ చేస్తాము. 79కి దగ్గరగా ఏముంది ఒకసారి ప్లాన్ చేయండి. 9 9 81 వస్తుంది. సో 8 8 64, సో 8 ఇజంట్ ఇట్, 8 వస్తుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది. సో ఈ 1కి ఒక కాంబినేషన్ ఏంటి? 1 ఆర్ 9. సో ఇట్ మే బి 81 ఆర్ ఇట్ మే బి 89. సో ఈ రెండిట్లో ఏ ఆన్సర్ వస్తుందో మనం చెక్ చేయాలంటే ఈ 80స్లో ఉంది కాబట్టి ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్లో మనం మధ్యలో నెంబర్ తీసుకున్నాం. అట్లాగే ఈ 80 to 89 అంటే 90 లోపల ఉన్న నెంబర్స్కి మధ్యలో నెంబర్ ఏంటంటే 85. సో 85 ఇస్ ద మిడిల్ వన్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్క్వేర్ ఇట్. సో 85 స్క్వేర్ చేస్తే ఏం చేస్తున్నాము? 85 ఇంటూ 85. లాస్ట్ టైం ఎట్లా చేస్తాం? 8 9 72, దిస్ ఈస్ 25. 72 25 వస్తుంది. 72 25. బట్ అవర్ నంబర్ ఇస్ బిగ్గర్ ఆర్ స్మాలర్ కంపేరింగ్ టు దిస్? అవర్ నంబర్ ఇస్ బిగ్గర్.
మన మనకిచ్చిన నంబర్ 7921 అనేది 7020 ఎక్కువ ఉంది కాబట్టి వీ టేక్ దిస్ యాజ్ ద ఆన్సర్ 89. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7921 ఈజ్ నథింగ్ బట్ 89. అండర్స్టాండ్? సో లాస్ట్ ఎగ్జామ్ విల్ ట్రై నౌ. 12544 స్క్వేర్ రూట్. నౌ ఇట్స్ అ బిగర్ నెంబర్, ఇంతకు ముందుతో పోలిస్తే ఇది చాలా పెద్ద నెంబర్ ఇది. సో ఏం చేస్తాం ఇక్కడ? ఫస్ట్ స్టెప్, టూ నెంబర్స్ వదిలేసి స్ప్లిట్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎంత కనిపిస్తుంది? 125 ఏ నెంబర్కి స్క్వేర్కి దగ్గరగా ఉంది? 10 అంటే ఏంట? 100, కానీ 100కి ఎక్కువ ఉంది. 11 అంటే 121, ఇంకెక్కువ ఉంది. 12 స్క్వేర్ ఎంత? 144, కానీ ఇది 144 లేదు కాబట్టి 11 అని అనుకుంటాము. వాట్ ఈస్ దట్ నెంబర్? 11, బికాస్ 11 స్క్వేర్ ఈజ్ 121 కాబట్టి. నెక్స్ట్ ఇయర్ 4 ఈజ్ గివెన్. సో 4 యొక్క కాంబినేషన్స్ ఏంటి? ఇట్ మే బి 2 ఆర్ ఇట్ మే బి 8. అంటే 11-2 కావచ్చు లేదా 11-8, అంటే 112 అయినా కావచ్చు, 118 అయినా కావచ్చును. సో దీనికి కామన్గా ఉన్న యావరేజ్ నెంబర్ మధ్యలో నెంబర్ ఎంతంటే 115, అంతే కదా. 100-110 మధ్యలో ఉన్నది, 110-120 మధ్యలో ఉంది అంటే 115 మాత్రమే. సో దీన్ని ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. సో యాజ్ యూ నో 115 ఈజ్ మల్టీప్లైడ్ బై 115. యూనిట్స్ ప్లేస్ సమ్ టు 10 ఉన్నప్పుడు 11-12 చేసాం కదా మనం. 11-12, దిస్ ఇస్ 5-5, దాట్ ఈస్ నథింగ్ బట్ 132-25. సో దిస్ ఆన్సర్ ఇస్ 132-25. సో ఇప్పుడు మన క్వశ్చన్ దీనికంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి. డెఫినెట్గా 12,500 అనేది 13,000 కంటే తక్కువ ఉంది కాబట్టి వీ టేక్ దిస్. సో దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12544 ఈజ్ నథింగ్ బట్ 112. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ద స్క్వేర్స్ ఆర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నంబర్. ఇన్ యువర్ ప్రీవియస్ సెషన్ వీ హ్యావ్ కవర్డ్ స్క్వేర్స్ అండ్ నౌ దిస్ ఈజ్ స్క్వేర్ రూట్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ విల్ కమ్ బ్యాక్ విత్ న్యూ మోర్ కాన్సెప్ట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.